హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? పొటాటో క్రిస్పీ ఫింగర్స్ అండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే పొటాటోస్ 3 నుంచి 4 వరకు తీసుకున్నాను. ఉడికించి పీల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. సేమ్ బౌల్ మెజర్మెంట్తో 1/2 బౌల్ వరకు మనము రవ్వ అన్నది తీసుకోవాలి. ఉప్మాకు వేస్తాం కదా, ఆ రవ్వ అండి, గోధుమ రవ్వ కాదు, సన్న రవ్వ. ఈ రవ్వని 1/2 కప్ తీసుకున్నాను. 1 కప్పు వాటర్ తీసుకున్నాను. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్ వాటర్ని పోసుకొని కాస్త సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ బాగా ఉడికేటప్పుడు రవ్వ అన్నది వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకొని 2 to 3 మినిట్స్ వరకు ఇలా రవ్వని ఉడికించుకోవాలండి. ఇలా చక్కగా ఉడికిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారుగా, ఇలా ఉండలు లేకుండా ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి రవ్వని. నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపని వేసుకొని నీట్గా మొత్తం రవ్వలో కలిసేలాగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా చక్కగా స్మాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇది రెడీ చేసేసుకున్నాం మనము. నెక్స్ట్ కాస్త చేతికి ఆయిల్ అద్దుకొని ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూసారుగా, ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మన పొటాటో ఫింగర్స్ ఈ షేప్లో రోల్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందామండి. ఈ షేప్లో ఉంటే చాలా బాగుంటుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఇలా కాల్చుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా కలుపుకుంటూ రెడీ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈవినింగ్ పూట పిల్లలకి పెట్టడానికి చాలా చక్కటి స్నాక్ ఐటెం ఇది. చూసారుగా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా చక్కగా అన్నీ కాల్చేసుకోవాలి. చూసారుగా అండి, అన్నీ కాల్చేసుకున్నాం కదా. ఇలా కొన్ని కట్లెట్స్ షేప్లో కూడా చేసుకున్నాను. ఆప్షన్ అయితే మీ ఇష్టం అండి, ఏ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చు. ఫింగర్స్ అన్నాం కనుక ఇలా రోల్ లాగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ పూట పిల్లలకి చేసి పెట్టడానికి ఒక మంచి స్నాక్ ఐటెం, చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. మరైతే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఛానల్ని కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మరికొన్ని స్నాక్స్ ఐటమ్స్ మీకు ఎండ్ కార్డ్లో ఇస్తాను, వాచ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.